హోదాల్లో ఉంటే ఇలాంటి చాండాలపు ఒకసారి ఒకసారి పుల్లారావు గారు ఒప్పి నేను కూడా అడుగుదాం. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు రాత్రి యా రాత్రి నుంచి నిన్న ఈవినింగ్ నిన్న నైట్ నుంచి మనం చూస్తున్నాం కదా, ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ ఏంటనేది ఇంకేమీ అర్థం కాని పరిస్థితి. బీజేపీ చేసింది అనేది టీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ కూడా అంటుంది, అందరు అంటున్నారు. బీజేపీ చాలా బలంగా చెప్తుంది, మీరు వింటున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. కేసీఆర్ గారు ఢిల్లీ రాబోతున్నారు రేపు, మీరు ఢిల్లీ ఉన్నారు కాబట్టి రాబోతున్నారు అంటున్నారు. ఆయన ఢిల్లీ రాబోతున్నారు రేపు, ఏదో చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా వెపన్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో మీకేమనిపించింది ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసిన తర్వాత, బీజేపీ ట్రై చేసింది అనుకుంటున్నారా, లేకపోతే ట్రై చేయబోయి బోల్తాబడింది అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లాగూ ట్రై చేస్తారు కాబట్టి టీఆర్ఎస్ ఏదో చేసి బీజేపీ మీద మడ్స్లెడ్జింగ్ చేద్దామని అనుకుందా అనుకుంటున్నారా? బీజేపీ ఆరోపణ ఇది, నేనంటున్నది కదా బీజేపీ ఆరోపణ. ఒకటి నాకు నిన్నటి నుంచి ఆ ఫోటో చూడగానే ఇది కొంచెం ఏదో ఫేక్ లాగా కనపడింది. వాళ్ళు నలుగురు కూర్చోటం, రాత్రి టీ తాగటం, 8:30 9 రాత్రి అనుకుంటా, టీ కప్పులు ఇదంతా కొద్దిగా నాకు ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇప్పుడు బీజేపీ కొన్నాదా లేదా ఆ విషయానికి మనం వెళ్ళకుండా సింపుల్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్నారు ఎవిడెన్సెస్ ఉండాలి కదా, అలిగేషన్ చేశాక మీరు ఇందాక ఎవిడెన్స్ ఏమి ఉండదు అనుకుంటున్నా నేను. ఇప్పుడు ఏదో ఆయన ఢిల్లీ వచ్చేసి అమిత్ షా గారితో ఎవరు మాట్లాడారంటే అదే దొరకదు. ఎవరు ఎమ్మెల్యే నడ్డాతో మాట్లాడేదా, నడ్డా మనిషితో మాట్లాడేదా అంటే మాట్లాడవచ్చు. నేను ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నానంటే వద్దంటారా? అలాంటి ఏమైనా చూపెడితే చూపెట్టచ్చు, కానీ ఇది చాలా అమెచ్యూరిష్ ఎఫర్ట్. అమెచ్యూరిష్ అంటే తెలిసిన వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు చేసిన పని బీజేపీ పక్కన చేసి ఉండరు, టీఆర్ఎస్ పక్కన కూడా చేసి ఉండరు. ఈవేళ మీరు అడిగే ప్రశ్న వెంటనే సుప్రీంకోర్టు జడ్జి ఒప్పుకుంటున్నాం, సిబిఐకి ఒప్పుకుంటున్నాం అని ఎక్కడో చదివారు కిషన్ రెడ్డి గారు అంటాం, అది సీరియస్ మ్యాటర్. ఈ విషయంలో వాళ్ళు ఎప్పుడైతే సిబిఐ అంటే వాళ్ళు సమస్త అంటారు కాబట్టి సిట్టింగ్ జడ్జితో మేము ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నామన్నాక చాలా సీరియస్ గా వాళ్ళు స్ట్రాంగ్ గ్రౌండ్ లో ఈ విషయంలో ఉన్నారని నేను భావిస్తున్నా తప్పకుండా. అది కొంచెం అమెచ్యూరిస్ట్ గా జరిగింది కదా. ఒక మంచి సినిమా తీసి ఒక కాన్స్పిరసీ లాగా తీస్తే, ఒక మంచి డైరెక్టర్ ఉంటే నమ్ముతాం, కానీ చాలా అమెచ్యూరిస్ట్ గా దెబ్బలు అవటం, 100 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు, 1 కోటి కట్టడం, ఇది కొంచెం నాకు ఇది నిజం అనిపించలే. లోపల ఉండొచ్చు బీజేపీకి అన్న చేద్దామని చేస్తున్నారా, కానీ ఇది అమెచ్యూరిస్ట్ గా చేస్తారా? తప్పకుండా 2 విషయాలు చెప్తున్నాను వికే గారు, ఇది పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఎమ్మెల్యేల మీద ఎక్కడ వచ్చారు, ఎవరు దబ్బిచ్చారు, సీరియస్ ఆఫరా? ఎవరో డ్రైవర్లు వెళ్ళి చెప్పాడా, ఎవరో పరికరంలో చెప్పాడా, ఆ స్వామీజీ గారు కూడా ఎవరో కనపడుతున్నారు విశేషంగా, ఇది కాదు. సీరియస్ ఆఫర్ ఉన్నదా లేదా ఒకటి. 2 సార్లు మీకు చెప్పా, అసలు యాంటీ డిఫెక్షన్ లో 85లో వచ్చాక 2002లో మళ్ళీ బీజేపీ స్ట్రక్చర్ చేశాక ఇది మార్కెట్ ప్లేస్ అయిపోయింది. మీరు గత వారం రోజుల్లో చూశారు, ఇంగ్లాండ్ లో 5 ప్రధానమంత్రులు 4-5 సంవత్సరాల్లో మారారు, 5. అది మనం అందరం మెచ్చుకున్నాం చాలా గొప్పగా చేస్తున్నారని. ఆ బ్రిటిష్ పార్లమెంటరీ డెమోక్రసీయే అంబేద్కర్ గారు మిగతా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మార్చి పెట్టారు. అలాంటప్పుడు యాంటీ డిఫెక్షన్ లో పెట్టాక ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి ఏంటి, ఎంత బలం ఇచ్చారు? మీకు ఇష్టం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఘోరాలు చేస్తున్నారంటే కదపలేరు కదా, మార్చలేరు కదా. సో నేను ఇది ఒక మంచి, నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్పాను, ఇది దాచుకుని నేను చెప్పలేదు, యాంటీ డిఫెక్షన్ లో అనేది తీసేస్తే ఎలా ఉంటుంది, ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది కదా, ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు కంట్రోల్లో లేరే, ఎమ్మెల్యేలు భయపడతా ఉంటారు, ఎదురేమో టికెట్లు ఎవరు, అది ఓకే కానీ ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే 3 బ్రైబ్ చేశారో లేకపోతే మీడియేట్ చేయడానికి వచ్చారో బ్రోకర్స్గా, వీళ్ళు అమిత్ షా గారితో మాట్లాడిస్తామన్నారని, ఆయన అవైలబుల్ లేరు కాబట్టి ఆయనకు సంబంధించిన చాలా సన్నిహితుడితో మాట్లాడించారని, జేపీ నడ్డా గారితో మాట్లాడించారని, ఇంకెవరితోనో మాట్లాడించారని, ఆ వివరాలన్నీ ఉన్నాయి, దొరికినాయి, ఆడియో టేప్స్ ఉన్నాయి, టేప్స్ అంటే ఇంకా అదే ఫోన్లలో రికార్డ్ అయినవి ఉన్నాయి అని ఏదో చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో మాట్లాడతారా అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఆ పద్ధతి మానేశారో లేదో అమిత్ షా గారు తెలియదు. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆయన ఇంటికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తేవాడు, అమిత్ షా అనేవాడు. సో అది నేను పెద్ద
కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఫోన్లు ఎత్తుతారు. ఎత్తి నేను ఎమ్మెల్యేండి నేను మీరంటే చాలా మర్యాద అయ్యేవారు ఉండొచ్చు. నేను ఫోన్ ఎత్తి మాట్లాడలేదు. ఫోన్ మా నడ్డా గారితో ఎవరో ఎమ్మెల్యే మాట్లాడతారు సార్, మాట్లాడితే పిఏ ఇస్తారు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు కూర్చున్నారు, ఎవరో పెద్ద సినిమా యాక్టర్ ఫోన్ మీద ఉన్నారంటే మాట్లాడతారు కదా, తర్వాత హోక్స్ అయితే. అందువల్ల అది నేను ఇంపార్టెంట్, ఎవిడెన్సెస్ ఉండాలి. ఎవిడెన్సెస్ నడ్డా గారు ఫోన్ కలిపారా లేకపోతే వాళ్ళు ఫోన్ కలిపారా, ఆ బ్రోకర్ ఎవరు, ఇది కొంచెం నాకు అంత మంచి సీన్ లాగా తీసుకోవాలి సీన్ లాగా కనపట్టలేదు. కొన్ని రోజులకైనా పొగలాగా అయిపోతుంది. ఇది కేసీఆర్ గారు ఈ పెద్ద ఫైల్ పట్టుకుని ఢిల్లీ వచ్చేసి అడవి చేద్దామంటే ఆయన నిజంగా ఆయన చేతిలో మంచి ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ లేకపోతే చాలా సీరియస్గా ఒక జోక్ అయిపోతాడు, ఆయన చాలా పెద్ద జోక్ అయిపోతాడు, మళ్ళీ ఎవరు నమ్మరు. సో నేను ఆయన దగ్గర మంచి ఎవిడెన్స్ ఉన్నది, ఆయన సూట్ కేసులో బ్రీఫ్ కేసులో ఏదో ఎలా మోస్తాడో ఎవిడెన్స్ నాకు తెలియదు, లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు తీసుకొస్తున్నారా, ఎవిడెన్స్ మంచిది ఉన్నదే నేను హోప్ చేస్తున్నా, లేకపోతే ఆయన ఒక జోక్ అయిపోతాడు ఇక్కడ. ఎందుకంటే ఇందాక కృష్ణ గారు మీ కరెస్పాండెంట్ అన్నది ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. కేసీఆర్ గారు అన్నారు ఏమన్నా లైట్గా అంటా ఉంటాడేమో, అప్పుడప్పుడు ఆ క్రెడిబిలిటీ గ్యాప్ కూడా ఉన్నది. అది ఒక సీరియస్ మనిషి చెప్పుంటే, ఒక నవీన్ పట్నాయక్ పోనీ ఒక స్టాలిన్ కేసీఆర్ చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్, అందులో డౌట్ ఏం లేదు. ఆయనకుండే ఐక్యూ కానీ లేకపోతే ప్లానింగ్ కానీ ఇవన్నీ వ్యూహం కానీ ఇవన్నీ చాలా పవద్బందీగా ఉంటాయి కదా. దయాకర్ గారు వాస్తవమే, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిందైనా లేకపోతే ఇంకో కొంతమంది చెప్పినట్టుగా ప్రస్తుతానికి ఎందుకు ఆగారు ఆగారు ఎవరు మాట్లాడొద్దు అన్నారు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏదో దానికి దీనికి చెల్లు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లయితే, ఈ విషయంలో అసలు నిజాలు కనుక కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ పోలీసో లేకపోతే ఇంకెవరన్నా బయట పెట్టకపోతే నిజంగానే టీఆర్ఎస్